సో వెల్కమ్ టు కేజీ టు పీజీ అలర్స్ యూట్యూబ్ ఛానల్. సో మన ఛానల్ అయితే మన స్కూల్ నుంచి కాలేజ్ లెవెల్ వరకు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ కంటెంట్ అయితే పొందొచ్చు అనమాట. అది కూడా ఎడ్యుకేషనల్ కంటెంట్ అనమాట. సో ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఏపీలో కరోనా కేసులు తగ్గుతున్నాయని 10th ఇంటర్ పరీక్షల నిర్వహణపై నిర్ణయం అయితే తీసుకుంటారని మంత్రి ఆదిమూలపు సురేష్ గారు అయితే ప్రకటించారనమాట. అనుకున్నట్టుగా జరిగితే ఖచ్చితంగా జూలై మొదటి వారంలో ఇంటర్ పరీక్షలు, అదేవిధంగా జూలై చివరి వారంలో అయితే 10th పరీక్ష నిర్వహించేలా ఇక్కడ అయితే సాగుతున్నాయన్నమాట. సో జూలై మొదటి వారంలో ఇంటర్ పరీక్షలు, జూలై నెలాఖరులో 10th పరీక్షలు నిర్వహించే విధంగా అవకాశాలు పరిశీలిస్తున్నట్టు చెప్పిన మంత్రి గురువారం సీఎం జగన్తో చర్చించి పరీక్షలపై తుది నిర్ణయం తీసుకుంటామని అయితే చెప్పారనమాట. సో కరోనా కేసులు అయితే చాలా తగ్గుముఖం అయితే ఆంధ్రప్రదేశ్లో అయితే పట్టారనమాట. ఇటు తెలంగాణ చూసినట్టు కర్ణాటక, కేరళ ఇటు చూసినా కూడా కరోనా కేసులు అయితే విపరీతంగా అయితే తగ్గిపోతున్నాయన్నమాట. కేసులు అయితే ఎక్కువ అయితే నమోదు కావట్లేదు. సో ఈ విధంగా పరిశీలించైతే జూలై మొదటి వారంలో అయితే ఇంటర్ పరీక్షలు, అదేవిధంగా జూలై చివరి వారంలో 10th పరీక్షలు నిర్వహించేలా జగన్ సర్కార్ అయితే చూస్తుందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంటర్ బోర్డు కూడా అంటే ఈ గురువారం సీఎం జగన్తో చర్చించి పరీక్షలపై తుది నిర్ణయం తీసుకుంటామని వీళ్ళైతే చెప్పారనమాట. సో జగన్ సార్ అయితే ఇక్కడ మీటింగ్ అయితే గురువారం ఉందన్నమాట. ఆ గురువారం పూర్తి కాగానే మనకి పూర్తి అప్డేట్, ఇంకా ఏ డేట్ ఎగ్జామ్ జరుగుతుందో కూడా పూర్తి అప్డేట్ వేసి ఇంకా విఫలంగా అయితే మనకి అయితే వస్తాయన్నమాట. సో కరోనా నేపథ్యంలో విద్యార్థి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు అయితే తీసుకుంటామని వీళ్ళు అంటున్నారు. మొత్తానికి అయితే కరోనాలు అయితే కానీ అన్ని రాష్ట్రాలు అయితే ఇంటర్ బోర్డు అదే 10th బోర్డులు అయితే ఎగ్జామ్స్ అయితే క్యాన్సిల్ చేస్తాయి, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం క్యాన్సిల్ అయితే చేయలేదు. ఇటు చూసుకున్న మమతా మేడం పిటిషన్ కూడా జరుగుతుంది, చూద్దాం అసలు ఏమవుతుందో. కానీ ఖచ్చితంగా జూలైలో అయితే ఎగ్జామ్స్ జరిగే అవకాశం అయితే ఉందని అయితే ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి అప్డేట్స్ అయితే మన ఛానల్లో పొందేందుకు కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.